థియేటర్కల్ ట్రైలర్ చూసాము, వెరైటీగా ఉంది. సినిమా ప్రోమోస్ చూస్తే అది వైజాగ్లో షూటింగ్ చేసినట్టు అనిపించింది నాకు, ఎందుకంటే అది మా ఊరు కాబట్టి. ఆ వైజాగ్లో తీసే సినిమాలు సెంటిమెంట్ పరంగా సక్సెస్ అవుతాయి, అదేవిధంగా ఈ సినిమా కూడా మంచి విజయం చేకూర్చాలని రిలీజ్ తర్వాత చెప్తాను. ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, సినిమా డెఫినెట్గా ఆడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన నా మిత్రుడు మోహన్ గౌడ్ గారికి మరియు ఇతరులందరికీ చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. కోసం మోహన్ గౌడ్ గారు, రామ్ సత్యనారాయణ గారు వీళ్ళందరూ తరచు మాట్లాడుతూనే ఉంటారు, పాపం ఏదోటి చేయాలి ఏదోటి చేయాలని. మన మోహన్ గౌడ్ గారు అయితే ఇంకా దీనికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎలాగ హంగామా చేసి బయటికి తీసుకెళ్లాలని మంచి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాకు అబ్బో నా పిల్లంట అనే సినిమా ఉంది, ఆడియో ఫంక్షను వాళ్ళ కొత్త వాళ్ళు, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, కొత్త ప్రొడ్యూసరు, కొత్త హీరోయిన్లు, హీరో హీరోయిన్లు, ఆ డైరెక్టరు అంటే 5 గంటలకి నా ఇండిపెండెన్స్ డే అయినప్పటికీ కూడా మీరు ఎక్కడికి పోవద్దు రండి అంటే మేము వచ్చాం. మీలా మీరు పాపం ఎన్నో చోట్లకి వెళ్ళి వచ్చుంటారు, మీరు అలాగే వచ్చారు. బట్ చిన్న సినిమాకి ప్రధానమైంది ఒకటే, ఎందుకంటే చిన్న సినిమాలు అందరూ ఒకేసారి వస్తున్నారన్నారు. అవును, థియేటర్ కమిటీ ఒకటి వేసాం థియేటర్లు రిలీజ్ చేస్తాను, దానికి ఏసన్ సునీల్ గారు చైర్మన్గా వేసి నేను కన్వీనర్ని, మళ్ళీ ఇప్పుడు వీరనాయుడు గారు వీళ్ళందరూ మళ్ళీ వచ్చి ఆ కమిటీని బతికించాలనుకుంటున్నారు, దానికి రామ్ సత్యనారాయణ గారు అందరూ ఉన్నాం. బట్ ఎవరింటున్నారు? నా సినిమా ముఖ్యం, నేనని వేసిస్తున్నారు. చిన్నవాళ్ళు ఎవరూ కూడా యునైటెడ్గా లేరు. లేనప్పుడు మనకు తెలియకుండా ఆంధ్రజ్యోతిలో ఈరోజు పెరిగిపోయిన యాడ్లు కూడా మొత్తం ఫుల్లు 2 పేజీలు ఫుల్ అయిపోతున్నాయి. ఏ సినిమాని ఏం చేస్తాం? ఒక చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే ఈరోజు మినిమం ఒక జిల్లాకి 2 కనీసం 1-8 థియేటర్లు పెడితే 2 లక్షల రూపాయలు అవుతుంది. ఎందుకంటే వీరనాయుడు గారు డిస్ట్రిబ్యూటర్గా వైజాగ్ మేము పంపిస్తే ఏమయ్యారు అందరూ ఈ ట్యూబులు యూఎఫ్ఓలు వస్తాయి, ఈ రేట్లు వస్తాయా, డిజిటల్ కాస్ట్ వస్తుందా, పబ్లిసిటీది వస్తుందా అని భయపడిపోయి రిలీజ్ చేయడానికి కూడా ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్లో సినిమా ఏంటంటే చిన్న సినిమా అయినా ఒక కథ, కథను మనం ఎన్నుకునే ఆర్టిస్టులు చాలా కేర్ఫుల్గా ఆ సినిమా తీస్తే ఆడుతున్నాయి. అంటే అన్ని అర్జెంట్ రేట్లు అన్నాం, కానీ కొద్దిపాటిగా ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే ప్రమోషన్స్ అంటే ప్రతిదానికి 1 క్రోర్ 2 క్రోర్స్ పెట్టలేము. మన బడ్జెట్టే 1 క్రోర్ అయినప్పుడు మనం 2 క్రోర్స్ దాని మీద పెట్టడం అంటే ప్రమోషన్ మీద అయ్యే పని కాదు. కానీ రకరకాల సోషల్ మీడియా, ఈరోజు సోషల్ మీడియా రూల్ చేస్తుంది. ఆ రూల్ చేసే విధంగా మీరు సినిమా తీసుంటే డెఫినెట్గా ఓపెనింగ్స్ కొద్ది పర్సంటేజ్ అనే ఉంటుంది. అదేమీ లేకుండా ఏదో రిలీజ్ డేట్లు వేసేసుకున్నాం, మీ సినిమా తీసామని పాపం ఎక్కడి నుంచో వచ్చిన ప్రొడ్యూసర్ని, ఆ డైరెక్టర్లు ఇబ్బంది పడిపోయి క్లమ్జీ అయిపోయి ఏమీ లేకపోతే ఇంకా ఏమీ కనిపించకపోతే ఫిలిం చాంబర్ ఏం చేయట్లేదు అనే దానికి, లేదా థియేటర్లు ఇవ్వట్లేదు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమాని తీసేటప్పుడు మాత్రం ఇప్పుడు వచ్చి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ మంచి క్రియేటివిటీతో వస్తున్నారు. 1-2 సినిమాలు అయితే మాత్రం వండర్ఫుల్గా వాళ్ళు తీయగలుగుతున్నారు. అంటే వాళ్ళు ఆ క్రియేటివిటీ ఏ రకాలుగా వాళ్ళు పోగు చేస్తున్నారు అనేది పక్కన పెడితే ఆ సినిమాలు ఆడుతున్నాయి. ఆడే విధంగా ఆ రకమైన ప్రమోషన్స్, ఆ రకమైన సినిమా ఆర్టిస్టులు, ఆర్టిస్ట్ కూడా చేపించాలి. ఏదో పట్టుకొచ్చి పెట్టేసాం, ఈ అమ్మాయి బాగుందంటే సరిపోట్లా, అమ్మాయి పెర్ఫార్మెన్స్ ఉంటే చూసాం ఆ సినిమాలు ఎలా ఆడుతున్నాయి అనేది. అలాగే హీరో డైరెక్టర్లు కూడా బాగా కష్టపడుతున్నది, ఎంతో కష్టపడి ఇలా చేస్తే చిన్న సినిమా అనేది బతుకుతుంది, ఖచ్చితంగా బతికి తీరుతుంది. ఎందుకంటే చిన్న సినిమా ద్వారానే కదా మా గురుగారు దాసరి నారాయణరావు గారు కానీ, కోర రామకృష్ణ గారు వీళ్ళందరూ చేసినవన్నీ చిన్న సినిమాలే, పెద్ద సూపర్ హిట్లు ఇచ్చారు, ఇండస్ట్రీని బతికిచ్చారు. అయితే ఈరోజు చిన్న సినిమా వెదర్ హ్యాండ్ టు మౌత్గా ఉండి అయిపోయింది, దానికి ఏంటో దాని పరిస్థితి అర్థం కాకుండా అయిపోయింది అంటున్నారు. కానీ కొన్ని సినిమాలు ఆడుతున్నాయి, బట్ వెరీ కేర్ఫుల్గా కథని ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా చిన్న సినిమాకి మంచి స్థానం ప్రజలు ఇస్తున్నారు, ఇది నిజం. అలాగే ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ మరి వీళ్ళు ట్రైలర్ చూపించారు, ఒక దాంట్లో అర్రర్ అనిపించింది, ఒక దాంట్లో కొంచెం సంగీతం అది ఉంది, అది ఎట్లా ఉంది అనేది టోటల్ ఒక ట్రైలర్ చూసి కూడా చెప్పలేము. బట్ ఆర్టిస్టు వాళ్ళ పెర్ఫార్మెన్సెస్, దాన్ని ఆడియన్స్ను కూర్చోబెట్టే తీరుని బట్టి మాత్రం సినిమా ఉంటుంది. సంథింగ్ అతను ఏదో చెప్పడానికి ప్రయత్నించారు డైరెక్టర్ గారు, మీరు ఆ ప్రయత్నం అంతా మనకు ట్రైలర్లో కొన్ని సందర్భాల్లో తెలియదు, అది సినిమానే చెప్పగలుగుద్ది. వాట్ ఎవర్ మేబీ, ఫైనల్ ఆడియన్స్ ఈజ్ ద ఫైనల్ జడ్జ్. అతను గుడ్ అంటే అర్జున్ రెడ్డి అవుతుంది, అతను బ్యాడ్ అంటే పెద్ద సినిమాన అడ్రస్ లేకుండా, దిస్ ఇస్ ట్రూ. కాబట్టి ఈ సినిమా బాగా ఆడాలని అబ్బో నా పిల్లంట
దానికి చిన్న చిన్న సినిమాకి మా ప్రెసిడెంట్ గారి పాపం చిన్న సినిమా ఏమండి పర్టికులర్గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే మా వీరనాయుడు గారు నన్ను 5 గంటలకు వెళ్ళాలి, రామదాసు మన పెద్ద సినిమాలు ఎవరు పిలిచినా పిలవకపోయినా చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలి అనే దాంట్లో మేము ముగ్గురం మా ట్రెజరర్ గారు గమని ఈయనే చాలా వంద సినిమాలు తీశాను తీసిన వ్యక్తి చిన్న సినిమాలు, బట్ మేమందరం వచ్చాం డెఫినెట్గా దీనికి ఏం సహాయం చేయాలో, అలాగే మోహన్ గౌడ్ గారు దీనికి ఆల్రెడీ సహాయం చేస్తున్నారు, దీనికి ఎక్కడ ఎక్కడ మా అవసరం ఉందో చాంబర్ కానీ వ్యక్తిగతంగా కానీ మేమందరం నేను మా ప్రెసిడెంట్ గారు ట్రెజరర్ గారు ఇంకా ఎవరు మేము ఉన్నాం డెఫినెట్గా వీ డూ అవర్ బెస్ట్ ఫర్ దిస్ మూవీ. మీడియా వారికి నమస్కారం. ఒక చిన్న సినిమా బతికించడం కోసం ఎక్కువ కష్టపడే వ్యక్తుల్లో ముఖ్యుడు మా మోహన్ గౌడ్ గారు. ఎందుకంటే ఒక చిన్న ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేయడం కోసం వేరే యాంకర్ కూడా వద్దు నేనే చేస్తానని చెప్పి భుజం మీద వేసుకుని ఇంత కార్యక్రమాన్ని నడిపిస్తున్న మోహన్ గౌడ్ గారికి ఒకసారి అభినందన తెలియజేస్తున్నా. ఇక మా తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు వీర్రాజు గారు, ఆయన వైజాగ్లో ఫేమస్ డిస్ట్రిబ్యూటర్, అయినా మంచి డిస్ట్రిబ్యూటరు, చిన్న సినిమాలకి పెద్ద సినిమాలైనా ఏ సినిమాకైనా నిర్మాతల యొక్క కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి వీరనాయుడు గారు. నా దృష్టిలో డిస్ట్రిబ్యూటర్ నిర్మాత కూడా ఒకటే అండి, ఎందుకంటే నిర్మాత తరపున వర్క్ చేసేది డిస్ట్రిబ్యూటరు. మా అందరు డబ్బు పుచ్చుకోవచ్చు లేకపోతే పుచ్చుకుపోవచ్చు, కానీ నిర్మాత చేయవలసిన పని మనకి డిస్ట్రిబ్యూటర్ అనే వాళ్ళు మనకి సౌలభ్యం కోసం చేసే పని. కానీ ఈవేళ ఇండస్ట్రీలో ఎక్కువ నష్టపోయేది కూడా డిస్ట్రిబ్యూటర్లే, ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు సినిమా తన ఇష్టం కోసం ఫ్యాషన్ కోసం తన సరదా కోసం సినిమా తీస్తే అది ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే ఆ డిస్ట్రిబ్యూటర్ తన డబ్బులు జోబులో డబ్బు ఖర్చు పెట్టి సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాలో మొట్టమొదటి నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ ఆ డిస్ట్రిబ్యూటర్స్ తరపు నుంచి ఈవేళ మన ఛాంబర్కి అధ్యక్షుడైనందుకు వారికి కూడా మన నిర్మాతల యొక్క కష్టసుఖాలన్నీ బాగా తెలుసు కాబట్టి ఈ సంవత్సరం డెఫినెట్గా ఒక చిన్న సినిమాలకి ఒక మంచి స్పందన తీసుకొచ్చేలాగా వీర్రాజు గారు కృషి చేస్తారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఆయనకి సాధకవాదకాలన్నీ తెలుసు కాబట్టి ఒకసారి ఒక ట్రైలర్ చూస్తే దాని ముఖ చిత్రం మొత్తం తెలిసిపోద్ది, ఆ సినిమా ఆడుతుందా ఆడతా దాన్ని ఏం జరిగింది ఏముంటుంది అనే విషయం. కాబట్టి ట్రైలర్ చూసే డిసైడ్ చేస్తున్నారు ఇవాళ ప్రేక్షకులు కూడా. కాబట్టి మనం కూడా సినిమాని తీసేటప్పుడు కొంచెం క్వాలిటీగా క్వాంటిటీగా అందంగా ఆ సినిమాని ప్రేక్షకుడు చూసేలాగా. ఇప్పుడు పెద్ద హీరో సినిమా అయినా చిన్న హీరోయిన్ సినిమా అయినా టికెట్ 100 రూపాయలు, 100 రూపాయలు ఇప్పుడు కొనుక్కునే టికెట్ కొనుక్కునే ప్రేక్షకుడు ఆలోచిస్తాడు ఏ సినిమా చూద్దామని చెప్పేసి. అంటే ఎందాక మా రామదాస్ గారు చెప్పినట్టు 1 కోటి రూపాయలు పెట్టి మనం పబ్లిసిటీ చేయలేకపోయినా ఒక సోషల్ మీడియా ద్వారా అయినా చిన్న సినిమాకి ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటే ప్రేక్షకుడి దగ్గరికి చేరితే అది ఆ పబ్లిసిటీ డెఫినెట్గా థియేటర్కి వస్తారు. ఇకపోతే థియేటర్ దొరకట్లేదు చిన్న సినిమాలకి బతకనివ్వట్లేదు అంటున్నారు, అది మాత్రం పూర్తిగా అవాస్తవం. ఆంధ్రప్రదేశ్లో అన్ని డిస్ట్రిబ్యూటర్లు కూడా అన్ని ఏరియాల్లో కూడా థియేటర్లు దొరుకుతున్నాయి, ప్రతి సినిమాకి కూడా 10 థియేటర్లు 5 థియేటర్లు 20 థియేటర్లు ఇస్తున్నారు జరుగుతుంది. ఒక హైదరాబాద్ సిటీలో మాత్రమే మనకి చిన్న సినిమాలు థియేటర్ దొరకట్లేదు తప్ప ఇక సీడెడ్లు కానివ్వండి ఆంధ్రాలో కానివ్వండి వైజాగ్లో ఎక్కడైనా సరే మాత్రం థియేటర్లు దొరుకుతున్నాయి. కాబట్టి మనం ప్లానింగ్ డేట్ రిలీజ్ చేసుకునేది ప్లానింగ్ చేసుకోవాలి తప్ప డిస్ట్రిబ్యూటర్ లోపం ఏమాత్రం కాదు, ఇది మన లోపమే మన నిర్మాత లోపమే. ఎందుకంటే ఏదో మా అబ్బాయి పుట్టినరోజు కాబట్టి ఇవాళ రిలీజ్ చేస్తాను, లేదా మా ఆయన ఇంకోటి మ్యారేజ్ డే కాబట్టి ఇవాళ రిలీజ్ చేస్తాను అని మన ఇష్టమైన డేట్ రిలీజ్ చేయడం కాకుండా చక్కగా క్రమ పద్ధతిలో ఏ వారం పెద్ద సినిమా అవుతున్నాయి ఏ వారం చిన్న సినిమా అవుతున్నాయి. కాబట్టి ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు 2 చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు, ఒక 2 చిన్న సినిమాలు ఒక మీడియం సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని మనం నిర్మాతలు ప్లాన్ చేసుకోవాలి. అది ప్లాన్ చేయడం కోసమే రామదాస్ గారు ఇక్కడ థియేటర్స్ అవేర్నెస్ కమిటీని ఒకటి ఆల్రెడీ ఏర్పాటు చేశారు, గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అయితే ఈ మధ్య ఒక 1 ఇయర్లోపు ఏదో చిన్న ఇబ్బంది వచ్చి ప్రాక్టికల్గా అది ఆపారు, కానీ మళ్ళీ వీర్రాజు గారు రామదాస్ గారు హయాంలో దాన్ని పునరుద్ధరించి ఆ కమిటీని పునరుద్ధరించి డెఫినెట్గా ప్రతి చిన్న సినిమాకి కూడా ఒక 8 థియేటర్లు ఇవ్వాలి. అది ఎన్ని షో మనకి 28 షోస్ అక్కల ఒక అట్లీస్ట్ 7 షోలు వారానికి 7 షోలు ఇచ్చిన చాలు, అంటే ఒక రోజుకి ఒక షో ఇస్తే ఒక ఏరియాలో, అంటే సపోజ్ హైదరాబాద్ లాంటి చోట 5 ఏరియాలు ఉన్నాయి మనకి, ఒక పటాంజీరువని ఒక మేడ్చలని లేకపోతే కోకటిపల్లి అని ఇలాగా ఈ 5 ఏరియాలో 5 షోలు ఒక్కొక్క షో ఇస్తే చిన్న సినిమా బతుకుద్ది. సినిమా బాగుంటేనే జనం చూస్తారు, మనం బలవంతంగా ఎంత రుద్దినా జనం చూడరు కాబట్టి బాగుందనుకోండి వాళ్ళే 4 షోలు 5 షోలు పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా వన్ సైడ్గా ఆలోచించి మన థియేటర్లు ఇవ్వట్లేదని పోరాడడం కంటే ఎందుకు ఇవ్వట్లేదు ఎలా ఇవ్వట్లేదు మనం ఆలోచించుకుని మన నిర్మాతలు అందరం ఒక అండర్స్టాండింగ్ వస్తే కనుక డెఫినెట్గా థియేటర్లు ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ ఒక సిటీలో తప్ప మిగతా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా థియేటర్లు మనకు బాగా దొరుకుతున్నాయి. ఎక్కడికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా పలకడానికి పిలిస్తే పలకడానికి మన వీర్రాజు గారు ఉన్నారు, రామదాస్ గారు ఉన్నారు, అందరికి అందుబాటులో నేను ఉన్నాను. కాబట్టి ఒక చిన్న నిర్మాతకి చేతనైన సహాయం చేయడానికి మాత్రం ఈ తెలుగు ఫిలిం ఛాంబర్ ముందుంటుందని చెప్పి మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నా. ఒక సినిమా బతకాలంటే ముఖ్యంగా ముందు కావాల్సింది ప్లానింగు. మీరు ఎన్ని కోట్లు పెట్టి తీసినా సరే
రాంగ్ డేట్ అయితే మాత్రం సినిమా ఫ్లాప్ అవుద్ది. కాబట్టి మనం డేట్ చూసుకుని ప్లాన్ చేసుకుని రిలీజ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి మంచి విజయం సాధిస్తాను అనుకుంటున్నాను. సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం విజయం సాధిస్తానికి అవకాశం ఉంది. ఇకపోతే మీ అందరి సమక్షంలో వీర్నాయుడు గారిని నేను మీ అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లాస్ట్ ఇయర్ కిరణ్ గారు ప్రెసిడెంట్ అయినప్పుడు సింగిల్ ఏజెండాతో ఆయన ఏమైనా సరే డిజిటల్ రేట్లు తగ్గించాలనో దానితో ఆయన సంకల్పించారు. ఆ విధంగానే ఆయన చాలా కష్టపడ్డారు. ఆ వన్ ఇయర్లో ఒక బంద్ కూడా చేసి దాన్ని మేము మ్యాక్సిమం దాన్ని ఒక కొలిక్ తీసుకొచ్చారు. కాబట్టి ఈయన హయాంలో మనకి చిన్న సినిమా బతకడం కోసం నా తరపు నుంచి మీ తరపు నుంచి కూడా ఒక రెండే రెండు కోరికలు. ప్రతి చిన్న సినిమాకి కూడా హైదరాబాద్ సిటీలో ఒక 5 షోలైనా ఇప్పించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్ని చోట్ల థియేటర్లు దొరుకుతున్నాయి, దాన్ని మాత్రం ఎవరు కాదంటే వీలు లేదని చెప్పేసి నేను చెప్తున్నా. ఆయన హయాంలో ఇకపోతే చిన్న సినిమాలకి నిర్మాణంలో రేట్లు పెరిగినాయి, వేజెస్ పెరిగినాయి. వాటిలో కూడా మన శాంబర్ వారి తరపు నుంచి చిన్న సినిమాలు 25% రాయితీ ఇవ్వాలని చెప్పేసి, ఇలాంటి సినిమా ఎంత హిట్ అయిందో అబ్బో నా పెళ్ళంటి సినిమా అంటే రెండింటిలో ఒకటే అర్థం ఒకటే మీనింగు. ఈ సినిమా కూడా అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రెండోది ఏంటంటే ఒక చిన్న నేను కూడా చిన్న సినిమా నిర్మాతనే, మన మోహన్ గారు గారు కూడా చిన్న నిర్మాత కాబట్టి మేము ఎంతో అంత వాళ్ళ పైపు పక్షపాతం ఉంటుంది. ఆ ఉద్దేశం చెప్తున్నా. సినిమా మాత్రం ట్రైలర్ బాగుంది, డైరెక్టర్ గారు బాగా తీశారు, అమ్మాయి కూడా బాగా చేసింది. ఇది హర్రర్ థ్రిల్లర్ సినిమా అనుకుంటున్నాను నేను. ఇప్పుడు హర్రర్ సినిమాలు బాగా వెళ్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన పెద్దవారికి కూడా నమస్కారం అండి. అండ్ అబ్బో నా పెళ్ళంట మూవీ ఆడిషన్లోనే నన్ను సెలెక్ట్ చేశారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు. సో ఈ మూవీలో నటించడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ గారు అయితే ఇక్కడికి లేరు. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడాలనుకుంటున్నాను. చిన్న సినిమాల గురించి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మేము కూడా చాలా చిన్న సినిమాలు చేసి ఉన్నాం, బట్ మీరు ఇలా ప్రోత్సహిస్తే చాలామందికి చాలామందిలో ఉన్న టాలెంట్ కూడా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది చిన్న సినిమాల గురించి మాట్లాడుతున్నందుకు అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు ప్రోత్సహిస్తున్నందుకు. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అవ్వాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇందులో నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ చాలా పేషెన్స్ ఉండి చాలా కష్టపడి మూవీ చేశారు ఆయన. అండ్ ఎందుకు రిలీజ్ అవ్వలేదు సార్, ఏంటి సార్ అని ఆయన అడిగిన ప్రతిసారి ఆయన చాలా నిరుత్సాహంతో చాలాసార్లు చేస్తానమ్మా చేస్తానమ్మన్నారు. సో మూవీ రిలీజ్ అవ్వాలని 100% కోరుకుంటున్నాను. సో నాకు మంచి నేమ్ వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము ఈరోజు మీ ముందు ఒక చిన్న సినిమా డైరెక్టర్గా నేను నిలబడడానికి ఇక్కడ అవకాశాన్ని కల్పించిన మన గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక సినిమా గురించి చెప్తే మన నాయుడు గారు చెప్పినట్టు 100% ఇది విశాఖపట్నం సినిమా అండి. షూటింగ్ మొత్తం విశాఖపట్నంలోనే చేశాం. ఇది నా ఫస్ట్ మూవీ. నా పేరు సాయి కే ప్రభాకర్. పూజశ్రిత క్రియేటివ్స్ బ్యానర్ మీద విజయ్ అంబటి గారు నన్ను నా కథని నమ్మి నాకు ఏ రకమైన ఎక్స్పీరియన్స్ లేకపోయినా సినిమా అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కథ సినిమా కథ గురించి వచ్చినట్టయితే ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. యాక్షన్ సెంటిమెంట్స్ తర్వాత ఏ థ్రిల్లర్ ఇవన్నీ ఈ జోనర్లన్నీ కనిపిస్తున్నా అంతర్లీనంగా ఒక అమ్మాయి అబ్బాయిని సిన్సియర్గా లవ్ చేస్తే అది ఎలా ఉంటుందో అదే మా అబ్బో నా పెళ్ళంట. తర్వాత ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయండి. ఆల్రెడీ లహరి మ్యూజిక్ ద్వారా యూట్యూబ్లో రిలీజ్ చేశాం. పాటలకి చాలా మంచి స్పందన వస్తుంది. సార్ చెప్పినట్టు సినిమాలో కంటెంట్ ఉంటేనే ప్రేక్షకుల్లోకి వెళ్తుంది. అది 100% వాస్తవం అండి. 100% ప్రేక్షకులకి నచ్చినట్టుగా నేను సినిమా తీశాను అని మీ అందరి ముందు గర్వంగా చెప్తున్నాను. నాకు వెన్నుదన్నుగా నిలబడిన పెద్దలందరికీ ఏ రకమైనటువంటి మాట రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత రాదు, 100% అబ్బోనా పెళ్ళంట సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా ఈ పాత్రికేయుల ముందు నేను తెలియజేసుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.